కమ్ అవుట్ అండ్ ఓట్. ఓట్ వేసిన వాళ్ళు పక్కన వాళ్ళకి వెళ్ళి మీరు ఓట్ వేసారా లేకుండా ఫోర్స్ చేసి పుల్ దెమ్ అవుట్ అండ్ లెట్ దెమ్ అవుట్. లెట్ ద వైజాగ్ బికమ్ ఏ 75-80% ఓటింగ్ పర్సంటేజ్ టౌన్. సో ఇట్ ఈస్ ద మన వైజాగ్ మన ప్రైడ్. యూ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీ హ్యావ్ 80% ఓటింగ్ పర్సంటేజ్. థ్యాంక్ యూ. First time voters, and we have people like me who are 15th May, we are going to vote. So are you guys going to vote? Yes! All right. Mana Vizag, Mana Vizag, you should have the pride. When you get the pride, you know, the people should not talk that Vizag voting percentage is 60%, 55%. Mainly people like us, people are in the town, they are not voting. During the voting time, for the weekends, they go out of station. The person who elect, he will be there for 5 years. It is our responsibility. Mana responsibility, Manchuwaadu, vote aise Manchuwaadu raavalandi. Double teesukondi vote aiste, 5 samvatsaram meeku maatladataniki undadu. So meeku evaru nashtaru, mana town ki evaru Manchuwaadu anukuntara, ayana vote ayyandi, mana leader avtam. స్కిట్ ఉంది, స్కిట్ ఎక్కుతుంది, చాలా ప్రాక్టీస్ చేశారు, చాలా బాగుంటుంది. కొంచెం ముందుకు వస్తే మీరు కూడా దాంతో పాటు సింక్ అవ్వచ్చు. ప్లీజ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఎవ్రీబడీ ప్లీజ్.
స్టేజ్లో పడి ఎలక్షన్స్ మర్చిపోయాను. ఇందాక చెరువు ఫ్రెండ్స్ ఎదురు లేకపోయింది, చెరువు లేదు అసలు. అరే ఈరోజు ఎలక్షన్స్ డే, అందరి మీద వచ్చేద్దాం కదండి. అరే లేదురా, నా కజిన్ మ్యారేజ్ ఉంది, సో నేను ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, మరి ఇంకా రాలేనేను. అరే దొరక్క దొరక్క లేదు దొరికిందిరా, ఈరోజు కూడా నేను ఓటు కోసం నా డే అంతా వేస్ట్ చేయలేను. నేనైతే ఇంట్లో ఉండి మూవీస్ చూసుకుంటాను. ఇప్పుడు నేను ఒక్కరోజు ఓటేయడానికి మా ఊరు వరకు వెళ్ళాలి, వచ్చి పోనీ 3,000 అయిపోతుంది. ఇంత కష్టపడి అదంతా చేసే ఓపిక నాకు లేదురా, నేను ఇంట్లోనే కూర్చుంటాను. మీ చేతిలో ఉన్నది మామూలు పవర్ కార్డ్, దాన్ని మీరు యూజ్ చేసుకోకపోతే మిమ్మల్ని ఇంకా అలానే ఉంటుంది. మన నెక్స్ట్ 5 ఇయర్స్ని డిసైడ్ చేసేది ఈ ఒక్క ఓటు మాత్రమే. అయినా నా ఒక్క ఓటు వల్ల ఏమి తీసుకోవాలి. ప్రతి ఒక్కరు అలానే అనుకుంటే మరి ఎలా మార్పు రానుందో మొదలవుతాను. నువ్వు ఇప్పుడు ఓట్ చేస్తే నిన్ను చూసి ఇంకో 4 ఓట్ చేస్తారు. వచ్చి ఎవ్రీ ఓట్ కౌంట్స్, యువర్ ఓట్ కౌంట్స్. లెట్స్ మేక్ అ డిఫరెన్స్ టుగెదర్. అందరికీ నమస్కారం. వైజాగ్ ఓటర్ మహాశైలకు అలాగే వైజాగ్ ప్రజలకు కూడా శుభాభివందనాలు. మేము మానవ హక్కుల నివేదిక వేదిక నుంచి ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళడానికి ఈరోజు వైజాగ్ బీచ్ రోడ్లో కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న భారతదేశంలో అత్యంత కీలకం పతపోస్తున్న ఓటు వినియోగించుకోవడం హక్కు. గత 10 సంవత్సరాల్లో మనం చూసాం అభివృద్ధి ఏ విధంగా ఉందో. రాబోయే తరాలు ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. మన ఓటు హక్కు చాలా విలువైంది. అలాగే మనం ప్రశ్నించే హక్కును కూడా రానున్న రోజుల్లో మనం ఇంకా దీని గురించి అవేర్నెస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనేది మనందరం తెలుసుకోవాలి. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే దేశ విదేశాల్లో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన భారతదేశానికి వచ్చేసరికి ముఖ్యంగా మన విశాఖ జిల్లాలో కేవలం 50 నుంచి 56% మాత్రమే ఓటు అనేది పోలింగ్ అవుతుంది. సో దీనిపై ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకొని తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఉండి హక్కుల కోసం పోరాడాలి. సో మా హక్కు మానవ హక్కుల వేదిక ఏదైతే ప్రశ్నిస్తుందో ఎప్పుడూ మేము మానవ హక్కుల వేదికపై ప్రశ్నలపై పోరాటం చేస్తూనే ఉంటాం. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మేము హక్కుల కోసం ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం. ఇట్లు మానవ హక్కుల వేదిక. అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మకాయల భాస్కర్, అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్, అలాగే జేసీఏ హెచ్ఈవర్స్. ఈరోజు ఇక్కడ బీచ్ దగ్గర వాటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో మనం అందరూ చూస్తున్నాం ఓటు హక్కు అనేది ఏ విధంగా ఉందనేది. ముఖ్యంగా చూస్తుంటే ప్రస్తుత కాలంలో మా ఓటుకి ఎంత ఇస్తారనే పీపుల్లో ఒక భావన అయితే ఉంది. కానీ మేము దానికి వ్యతిరేకంగా మన ఓటు హక్కు అనేది ఉచితం, దాన్ని ఎవరు కొనలేరు, చాలా విలువైనది. దాన్ని ఎటు పరిస్థితుల్లో కూడా డబ్బుతో వాల్యూ కట్టలేనిది, ఏ గిఫ్ట్తో వాల్యూ చేయలేనిది. కాబట్టి మా ఓటు మేము అమ్ముకోము. అలాగే ఆ యొక్క కార్యక్రమాన్ని జేసీ హెచ్ఈవర్స్, అలాగే పీపుల్ పవర్ ఆర్గనైజేషన్, అలాగే గవర్నమెంట్ సంస్థలు, కలెక్టర్ గారు, వీళ్ళందరితో కలిపి కొలాబరేట్ అయ్యి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. డబ్బులకి ఆశపడి ఓటు వేయొద్దు. ఈ యొక్క కల్చర్ని మనం ఎక్కడితో ముగింపు పలకాలి, లేకపోతే ఫ్యూచర్లో ఈ డెమోక్రసీకి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు యూత్ ఎస్పెషల్లీ మీ ఇంట్లో అవేర్నెస్ చేయండి, మీ తల్లిదండ్రులు చెప్పండి. ఎవరైతే ఒక రాజకీయ నాయకుడు డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నాడంటే ఒకటే ఆలోచించండి, ఎందుకు కొనుక్కుంటారు?
ఎందుకు ఇస్తారనేది ఆలోచించండి. ఒక ఒక ఓటుకి కొంత అమౌంట్ ఇస్తున్నారంటే ఏ లబ్ధి గురించి ఇస్తున్నారనేది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు భాగస్వామి అవుతారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టేటువంటి ఖర్చే ఆ దేశంలో జరిగేటువంటి అవినీతికి కారణం అనేటువంటి విషయాన్ని ప్రతి పౌరుడు తెలుసుకునే రోజునాడు ఓటుకు డబ్బులు తీసుకుని ఓటు వేయడం అనేటువంటి సాంప్రదాయానికి ముగింపు పలకడం జరుగుతుంది. ఈ విషయాన్ని యువత ముఖ్యంగా ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి పెద్దవాళ్ళకు కూడా చెప్పి ఈరోజు మనం ఒక 2000 3000 ఒక ఓటు వేయడం కోసం తీసుకుంటే 5 సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుందన్న విషయాన్ని అందరికీ తెలియచేసినప్పుడు మన దేశంలో జరిగేటువంటి అన్ని ఎన్నికల్లో ధన ప్రభావం లేని ఎన్నికలు జరుగుతాయి. ఏ రోజైతే ప్రజాస్వామ్యంలో ధన ప్రభావం లేని ఎన్నికలు జరుగుతాయో ఆ రోజే దేశం అభివృద్ధి బాట పడుతుందని మీ అందరికీ ఓటర్స్ ఫోరం తరపున తెలియజేస్తూ సెలవు. నమస్కారం. Vizag voters, I am Dr. Sweta. I am working as a psychiatrist in Government Hospital Vizag, and today I came here to participate in run and to create awareness about your right to vote, and this is the best tool with which you can cast your vote, and I expect all Vizag voters to vote in this coming election, that is on 13th May 2024. ఈ రన్ కూడా మెయిన్గా ఓటింగ్ అవేర్నెస్ కోసం కండక్ట్ చేశారు. అండ్ నిన్న కూడా వైజాగ్లో ఉండే అన్ని యోగా క్లాసెస్ వాళ్ళందరినీ కూడా పిలిచి యోగా కండక్ట్ చేసి అట్ ద సేమ్ టైమ్ అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేశారు కమిషనర్ గారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ఆల్ ద యంగ్ ఓటర్స్ అండ్ ఆల్సో ది ఫస్ట్ టైం ఓటర్స్. అండ్ ఐ విష్ ఎవ్రీ వైజాగ్ ఓటర్ విల్ ఓట్ ఆన్ 13th May 2024. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ. ఈ ఓటు అవగాహన కార్యక్రమం అనేది చాలా చక్కగా జరిపారు. 5K రన్ అండ్ వాకింగ్ కూడా నేర్పారు. ప్రతి ఒక్కరు కూడా తన ఓటును వినియోగించుకొని ఓటు స్వచ్ఛందంగా ఎటువంటి ప్రలోభాలకి పొందకుండా స్వచ్ఛందంగా ధైర్యంగా మీ ఓటు వినియోగించుకోండి. జై హింద్. 2019 ఎలక్షన్స్లో కూడా వైజాగ్లో 67% మాత్రమే ఓటింగ్ జరిగింది. ఈసారి ఆ శాతం పెరగాలి అని చాలా మాత్రం మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మా మాటలు ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నాం కూడా ఇదంతా కూడా ఊరుల్లోకి రూరల్లోకి ప్లస్ సిటీలో కూడా ఓటింగ్ అనేది శాతం పెరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ అవేర్నెస్ సోషల్ మీడియా ఇవన్నీ ఉండగా కూడా ఈ 2024 ఎలక్షన్స్లో మనం ఫేస్ 2లో చూస్తున్నాం ఓటర్ టర్నౌట్ తక్కువే ఉంది. పోయినసారి కన్నా తక్కువే ఉంది ఈసారి కూడా. ఇది మారాలి, ఇది ఎలా అయినా మారాలి. వచ్చి మీ హక్కుని వాడి ఓటేసి అప్పుడే మీరు ఏమైనా కూడా అడగగలరు. మీరు ఓటేయకపోతే గుర్తుంచుకోండి, ఏమీ ఎవరిని అడగలేరు. ఎప్పుడూ కూడా ఓటైన వాళ్ళు యూ కెనాట్ క్వశ్చన్ ఎనీథింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ రైట్ టు క్వశ్చన్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ బెటర్ గవర్నెన్స్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ గుడ్ గవర్నెన్స్, కమ్ ఫార్వర్డ్ అండ్ కాస్ట్ యువర్ ఓట్ దిస్ 2024 ఎలక్షన్. థ్యాంక్ యూ.